ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మీ ప్రాంతానికి రావడానికి గల కారణం దేవుని గురించిన మహాజ్ఞానపు మాటలు మీ ప్రాంతానికి తెలియజేయడానికి ఈరోజు సువార్త చేస్తూ మేము బయలుదేరామండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద 750 కోట్ల మంది జనాభా ఉన్నారు. సుమారు ఈ 750 కోట్ల మంది జనాభాలు కుటుంబాల కింద విభజింపబడి ఉన్నారు. ఈరోజు ఒక కుటుంబంలో పిల్లల్ని పెంచడానికి ఒక తండ్రి ఎంత కష్టపడుతున్నాడో ప్రతి కుటుంబంలో ఉన్న వారందరికీ తెలుసు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వారు పెరిగి పెద్దవారయ్యేంత వరకు వారి కష్టం వర్ణనాతీతం. ఇలా పిల్లవాళ్ళకి కావాల్సింది ఏంటో పెద్దవాళ్ళు తెలుసుకొని కుటుంబ భారాన్నంతా భుజాన్న వేసుకొని వాడికి చిన్నపిల్లల దగ్గర నుంచి అతను పెద్దవాడయ్యేంత వరకు వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదండి. ఈరోజు ఇలాంటి కుటుంబాలు ఎన్నో భూమి మీద బ్రతుకుతున్నాయి. మరి ఒక కుటుంబంలో ఒక తండ్రి చేసేదే మనం ఎంతో కష్టంగా మనం అనుకుంటే, మరి ఈరోజు కుటుంబాలన్నిటికీ పైగా ఉన్న దేవుడు, ప్రతి మనిషిని పుట్టిస్తున్న దేవుడు మనల్ని మన విషయంలో ఎంత కష్టపడ్డాడో ఈరోజు మనిషి మర్చిపోయాడండి. తల్లిని ప్రేమిస్తున్నారు, తండ్రిని ప్రేమిస్తున్నారు, పెళ్ళైన తర్వాత భార్యను ప్రేమిస్తున్నారు, పెళ్ళైన తర్వాత భార్యను ప్రేమిస్తున్నారు, ఆ తర్వాత పిల్లల్ని ప్రేమిస్తున్నారు. కానీ ఈ ఇలా కుటుంబంగా ఏర్పరిచి ఈరోజు మనల్ని భూమి మీద నిలబెట్టిన దేవుడిని ఈరోజు మనిషి మర్చిపోయాడండి. మర్చిపోయి ఇదే ఈ లోకమే శాశ్వతమని మనిషి అనుకుంటున్నాడు. కానీ మనలందరినీ చేసి ఒక గర్భంలో ఒక శిశువును నిలబెట్టి మనల్ని రూపుదిద్ది ఈరోజు భూమి మీద నిలబెట్టి మనకి పంచభూతాలను, ఈరోజు మనం అనుభవిస్తున్న పంచభూతాలను దేవుడు మనకు ప్రసాదించాడు. మరి ఇలాగా దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని మనం అనుభవిస్తున్నాం. ఈరోజు పంట కానివ్వండి, మొక్కలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, మనిషి బ్రతకడానికి ప్రతీదీ ఎవరి మీద ఆధారపడవలసి వస్తుంది? భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం అంటే దేవుడి మీద ఆధారపడవలసి వస్తుంది. ఈరోజు ఒక కుటుంబం తండ్రిని మీద ఎలా అయితే ఆధారపడి బ్రతుకుతుందో, దేవుడి మీద ఈరోజు మానవాళి అంతా దేవుణ్ణి మీద ఆధారపడి బ్రతుకుతుందన్న విషయం ఈరోజు మనుషులు మర్చిపోయారు. మర్చిపోయి ఈ లోకమే శాశ్వతమని దేవుణ్ణి మర్చిపోయేంత స్థితికి మనుషులు ఎదిగిపోయారు. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం ఈ ప్రపంచానికి తెలియాలని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారండి. దేవుడు మనకు తండ్రి. ఆ తండ్రి పిల్లలం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ అని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మహాజ్ఞానపు మాటలు చెప్పారు. దేవుని కోసం మనం బ్రతకాలని, దేవుని కోసం మనం ఆలోచించాలని, ప్రతి మనిషి దేవునికి కుమారుడని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మనిషికి తెలియజెప్పారు. ఆ యేసు మాటలు తెలుసుకున్న మేము ప్రతి మనిషి దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నాడని, దేవుని గురించిన జ్ఞానం ప్రతి మనిషికి తెలియజేయాలని ఈ ప్రాంతానికి వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ ప్రాంతానికి వచ్చాం. కాబట్టి ఈరోజు మరి కాసేపట్లో 1 గంటలో మన సియోను ప్రార్థనా మందిరం ప్రేమ్ కుమార్ గారు, పాస్టర్ ప్రేమ్ కుమార్ గారి ఇంటి యొద్ద మహాజ్ఞానపు మాటలు మీకు తెలియజేయడానికి 1 గంటలో మరి ప్రార్థనా కూటాన్ని ఏర్పరిచారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.